మనందరి విపరీతమైన నేత నరేంద్ర మోడీ గారు వేదిక పైన వచ్చారు. అందరూ కూడా ఆయనకి భవ్యమైన స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. నమో 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 భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మనందరి ప్రియతమ నేత ఇవాళ మన అనకాపల్లి ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన మన ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకవలసిందిగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి కోరుతున్నాను. ఆయన శాలువాతోనూ అలాగే మెమెంటోతోనూ సత్కరించాల్సిందిగా కోరుతున్నా. ఇప్పుడు జనసేన తరఫున శ్రీ కొనదల నాగబాబు గారు, ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుకుతారు. అలాగే మన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు ప్రధానమంత్రికి మన ఏటి కొప్పాక టాయ్, ఏదైతే మన జిల్లాకి వన్ డిస్ట్రిక్ట్ వన్ టాయ్గా ఎన్నిక కాబడ్డ మనందరికీ ఇంట్లో అలరిస్తున్న ఏటి కొప్పాక బొమ్మల్ని, అలాగే అనకాపల్లి అంటే బెల్లం, బెల్లం అంటే అనకాపల్లి కనుక ఆ బెల్లం దిమ్మని అలాగే దుస్వాలతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. సమయం లేట్ అయింది, మళ్ళీ ప్రధానమంత్రి గారు హెలికాప్టర్లో వెళ్ళాలి, చీకటి పడుతుంది. అందువల్ల మనమందరం ఎదురు చూసి మన ప్రియత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మనందరి విపరీతమ నేత నరేంద్ర మోడీ గారు వేదిక పైన వచ్చారు. అందరూ కూడా ఆయనకి భవ్యమైన స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. నమో 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 భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మనందరి ప్రియతమ నేత ఇవాళ మన అనకాపల్లి ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన మన ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకవలసిందిగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి కోరుతున్నాను. ఆయన శాలువాతోనూ అలాగే మెమెంటోతోనూ సత్కరించాల్సిందిగా కోరుతున్నా. ఇప్పుడు జనసేన తరఫున శ్రీ కొనదల నాగబాబు గారు, ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుకుతారు. అలాగే మన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు ప్రధానమంత్రికి మన ఏటి కొప్పాక టాయ్, ఏదైతే మన జిల్లాకి వన్ డిస్ట్రిక్ట్ వన్ టాయ్గా ఎన్నిక కాబడ్డ మనందరికీ ఇంట్లో అలరిస్తున్న ఏటి కొప్పాక బొమ్మల్ని, అలాగే అనకాపల్లి అంటే బెల్లం, బెల్లం అంటే అనకాపల్లి కనుక ఆ బెల్లం దిమ్మని అలాగే దుస్వాలతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. సమయం లేట్ అయింది, మళ్ళీ ప్రధానమంత్రి గారు హెలికాప్టర్లో వెళ్ళాలి, చీకటి పడుతుంది.
అందువల్ల మనమందరం ఎదురు చూసే మన ప్రియత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కోసం మన నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూశాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2012 వరకు భారతదేశంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో ఈ 10 సంవత్సరాల్లో దానికన్నా రెట్టింపు అభివృద్ధి చేసిన ఘనుడు మన ప్రధాని అని చెప్పి తెలియజేస్తూ, రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రపంచంలో 3వ స్థానంలోకి మన ప్రధాని తీసుకుని వస్తాడు. ఈ రోజు భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కానీ మన భారతీయులమని చెప్పుకునేదానికి మనకు చాలా గర్వంగా ఉందని తెలియజేస్తున్నా. అలాగే అనకాపల్లిలో యువత ఎక్కువగా ఉంది, ఈ యువతకు ఉద్యోగ అవకాశాలు తీసుకుని వచ్చేదానికి నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈ ఓకే ధన్యవాదాలు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు వచ్చేస్తున్నారు, ఆ లోపల మన నాగబాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హలో. భారతదేశం వికసించాలి, ప్రపంచ అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున జనసేన పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే గ్రేట్ విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే బీజేపీ నాయకులకి, టీడీపీ నాయకులకి, జనసేన నాయకులకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. అలాగే బీజేపీ కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, ఎగిసిపడే జనసేన కార్యకర్తలకి హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమి బలమైన ముద్ర వేస్తుంది. శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వ పటిమ, శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి, శ్రీ చంద్రబాబు గారి అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం. నరేంద్ర మోడీ గారు 2047లో దేశం ఏ స్థాయిలో ఉండాలని ఆలోచన చేస్తుంటే, ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం 25 ఏళ్లు వెనక్కి నెట్టేసి పెత్తందారి పాలన చేస్తున్నారు. అనకాపల్లి లోక్సభ స్థానంతో మా జనసేనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని జనసేన భావించింది. నేను ఇక్కడ ప్రజలతో మమేకమయ్యాను. భారతీయ జనతా పార్టీ అనకాపల్లి నుంచి పోటీ చేయాలని కోరగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరో ఆలోచన లేకుండా మనస్ఫూర్తిగా అంగీకారం తెలిపారు. పైగా మా కుటుంబానికి సన్నిహితులైన సీఎం రమేష్ గారు అభ్యర్థి కావడం మా అందరికీ సంతోషకరం. పరిపాలన అంటే పబ్జి గేమ్ ఆడుకోవటం అనుకునే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్రానికి శాపంగా మారింది. విశాఖను విశాఖ మన్యాన్ని గంజాయికి డ్రగ్స్ క్యాపిటల్గా మార్చేశారు. మన ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి తప్పు చేసింది వైసీపీ అయితే ఆ నెపం బీజేపీ మీద నెట్టేశారు. శ్రీ మోడీ గారి పాలనలో అయోధ్యలో శ్రీరాముడి ఆలయం నిర్మిస్తే ఈ జగన్ పాలనలో శ్రీరామచంద్రుడి విగ్రహం తల నరికేశారు. దేవతా విగ్రహాలను అపవిత్రం చేస్తున్నారు, రథాలు తగలబెడుతున్నారు, ఆస్తులకి రక్షణ అనేదే లేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో సీఎం రమేష్ గారి మీద జరిగిన దాడి అందుకు ఉదాహరణ. నాయకుల పరిస్థితి ఎలా ఉంటే సామాన్యుడికి అసలు రక్షణ ఉంటుందా అనేది నా ప్రశ్న. ఉత్తరాంధ్రను సైతం జగన్ వంచాడు. ఈ ప్రాంతంపై నిజంగా ప్రేమ ఉంటే ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసేవాడు. వాళ్లకు ఉన్న శ్రద్ధ ఒక్కటే, ఇక్కడ భూములు గనుల మీద మాత్రమే వాళ్ళకున్న శ్రద్ధ ఉంది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని, సమపాళ్లు అందిస్తామని నరేంద్ర మోడీ గారి సాక్షిగా మేము చెప్తున్నాం. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగే దిశగా ముందుకు వెళ్తాం. రైతులకు, మహిళలకు భరోసా ఇస్తాం. కేంద్రంలో శ్రీ మోడీ గారు, రాష్ట్రంలో కూటమితో
డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, భారతదేశం ఆంధ్రప్రదేశ్ వికసిస్తాయి. జై బీజేపీ, జై టీడీపీ, జై జనసేన, జై హింద్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారు సభా ప్రాంగణంలోకి వస్తే మనందరం కూడా నమో నమో అని చెప్పి గుణగానం చేయాలి. నరేంద్ర మోడీ గారు కొద్దిసేపట్లో వేదికపైకి రాబోతున్నారు.